నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ 68 ఏళ్ల క్రితం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగుతుంది. మరి అప్పటికీ ఇప్పటికీ మరి రాజకీయ కారణాల నేపథ్యంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2014కు ముందు ఈ రాష్ట్ర విభజన జరిగింది. 10 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మరి ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. మరి అప్పటికి ఇప్పటికి కూడా 10 ఇయర్స్, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉమ్మడి హైదరాబాదు రాజధాని ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని చెప్పిన విషయాన్ని మర్చిపోయి మరి అప్పుడు చంద్రబాబు గారు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, 14లో గెలిచారు. మరి ఇక్కడే రాజధానిగా అమరావతిని రాజధానిగా నిర్ధారించారు. ఆ తర్వాత హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాదుని వినియోగించుకునే విషయంలో కానీ ఆ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఆస్తుల వివరాలు కానీ భవనాలు కానీ ఇతర విషయాల్లో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఏది కూడా పెద్ద పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మరి ఇవాళకి ఖచ్చితంగా 10 ఇయర్స్, 10 సంవత్సరాలు పూర్తయింది. ఇంక ఈరోజు నుండి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనే సబ్జెక్టుకి సంబంధమే లేదు. మరి తెలంగాణ రాష్ట్రం సపరేట్, ఇంకా ఆంధ్రప్రదేశ్ సపరేట్. ఇవాళ కాబట్టి ఇక్కడి నుంచి మరి తెలంగాణ నుంచి మరి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉన్నప్పుడు రావాల్సిన నిధులు ఏమున్నాయి, ఏ మేరకు రావాలనేది కూడా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా మరి ఆ రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి ప్రస్తుతం మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం అయితే కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాల అభివృద్ధిలో స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ సమన్వయంతోనే పనిచేశారు. మరి ఈ క్రమంలో చూస్తే ఇప్పటికి 10 ఇయర్స్ పూర్తయింది కాబట్టి ఈరోజు నుంచి హైదరాబాద్ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కట్ అయిపోయినట్టే ఇవాళ నుంచి ఏ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర రాజధానిగా ఉంటుంది తప్ప ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనడానికి అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి రేపటి నుండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రేపు ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ ప్రూఫ్ పూర్తయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు కాబట్టి మరి ఈ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏమైనా నిధులుంటే ఆ నిధులు తీసుకునే విషయంలో కానీ తర్వాత హైదరాబాద్లోనే ఏపీకి రావాల్సిన విభజన సమయంలో ఏమైతే ఫార్మేట్స్ రాశారో దాని ప్రకారం వాటన్నీ కూడా భవనాలు ఏంటి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏంటి, వాటన్నింటినీ డెమాలిష్ చేయడమా, వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఏపీకి వాడటమా, లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసి మన దానికి సంబంధించిన అమౌంట్ ఏమైతే దానికి ఒక డీటెయిల్డ్గా ఒక అంచనా వేసి ఆ బిల్డింగ్ నిమిత్తం రావాల్సిన ఇన్కమ్ ఏమైతే ఉందో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి వాడే విధంగా రేపు జరిగే 14వ తారీఖు జరిగే కౌంటింగ్ తర్వాత వచ్చే ప్రభుత్వం మరి ఆ దిశగా కూడా అడుగులు వేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజుతోనే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది ఈరోజుతో కట్ అయిపోయింది. కాబట్టి నేటికి 68 సంవత్సరాలు అవుతుంది హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి. మరి ఇవాళ నుంచి సపరేట్ రాష్ట్రాలు ఎప్పుడో సపరేట్, 14లో అయ్యాయి కాబట్టి అయితే అధికారం హైదరాబాద్ మీద కూడా మనకి తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి కూడా రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాజధాని కాబట్టి వాళ్ళ రాజధాని ఇవాళ నుంచి హైదరాబాద్ రాజధాని తెలంగాణకి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్న అమరావతి తప్ప హైదరాబాదు రాజధాని అనడానికి అవకాశం లేదు. కాబట్టి తర్వాత ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా వచ్చే ప్రభుత్వం కలిసి మరి ఎలాంటి నిర్ణయాలతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.